కేసీఆర్ 16 సీట్లతో ప్రధాని కాలేరన్నారు సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. అమీర్పేటలో ప్రచారం నిర్వహించిన ఆయన 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పుడు మరోసారి అమలు కాని హామీలతో ఆ పార్టీ మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఇక మోదీ మరోసారి ప్రధాని అయితేనే దేశం అభివృద్ది చెందుతుందని చెప్పారు. ఇటీవల బీజేపీలో చేరిన పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఈరోజు పాలక పార్టీ పెద్ద ఎత్తున మరి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలని, అధికార దుర్వినియోగం చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మజ్లిస్ పార్టీ దీని వెనుక ఉన్నది. మజ్లిస్ పార్టీ సహకారంతో సికింద్రాబాద్లో మా సిట్టింగ్ సీట్ అయినటువంటి బీజేపీ గెలవకుండా చూడాలనేటువంటి కక్ష ఈరోజు కేసీఆర్ మజ్లిస్ పార్టీ ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు. తెలంగాణ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ఉండాలి, అదేవిధంగా మజ్లిస్ పార్టీ ఉండాలి, మరే పార్టీ ఉండకూడదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం ఉండకూడదు అనేటువంటి ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఒక దుర్మార్గపు ఆలోచన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో మరి కన్ను తెరిచినప్పుడు మరి ఖచ్చితంగా మరి టీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క కోపాగ్నిలో మరి పతనమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. దేశ రక్షణ అభివృద్ధి రెండు ఆయనతోనే సాధ్యం. అనవసరమైనటువంటి దుష్ప్రచారాలతో ఈర్ష్య అసూయలతో ఆయన్ని నరేంద్ర మోడీజీకు హటావ్ దేశ్ బచావ్ అని చెప్పారు. బట్ నరేంద్ర మోడీజీకు ఫిర్ పునర్ లావ్ దేశ్ బచావ్ ఈ శ్లోకంలో ఇవాళ ప్రజలందరూ దేశం మొత్తం ఒక వేవ్ క్రియేట్ అయింది. వారు బ్రహ్మాండమైనటువంటి మచ్చలేని నాయకత్వంతో అవినీతి రహిత పాలనతో ప్రపంచంలో ఒక గుర్తింపు భారతదేశానికి తీసుకొచ్చిన నేపథ్యంలో తప్పనిసరిగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కిషన్ రెడ్డి గారు ఘన విజయం సాధించడం ఖాయం. దేశ ప్రజలు డిసైడ్ అయిపోయారు మరొకసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని. వన్ వే సైలెంట్ వే ఉంది. తప్పనిసరిగా కిషన్ రెడ్డి గారి విజయం ఖాయం.